नमस्कार जेएमजे न्यूज़ को स्वागत नेनु मी विजय कुमार दाचर्ला इनाटि वार्तल्लोनी ముఖ్యాంశాలు జిల్లాలో పెరుగుతున్న కోవిడ్ 19 కేసులు 11 కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యం కనిపించని భౌతిక దూరం గుంపులు గుంపులుగా గిద్దలూరు వీధులలో దర్శనం करोना पुण्यमानी वलसदारुलु तिरिगि ग्रामालकु जिल्लालो सागु भूमुलकु तीव्र डिमांड कौलु धरलु पेंपु करोना वैरस सोकिन केसुल संख्य पेरुगुतुन्न नेपथ्यंलो कोविड केयर सेंटर्लु 11 एर्पाटु चेस्तुन्नट्लु जिल्ला कलेक्टर पोला भास्कर प्रकटिंचारु कोविड 19 नियंत्रणपై स्पंदन समावेश मंदिरंलो जिल्ला अधिकारुलतो आयन समावेशं निर्वहिंचारु कोविड केयर सेंटर्लो वैद्यं अंदिंचडानिकि अवसरमैन एर्पाट्लु युद्ध प्रातिपदिकन चेपट्टालनि कलेक्टर अधिकारुलनु आदेशिंचारु నూతనంగా ఏర్పాటు చేయనున్న కోవిడ్ కేర్ కేంద్రాల్లో సుమారు 4000 బెడ్లు ఉండేలా సిద్ధం చేయాలన్నారు. అధికారులు గతంలో కంటే మరింత భిన్నంగా పని చేయాల్సి ఉంటుందన్నారు. ఆ కేంద్రాల్లో పడకలతో పాటు కనీస వసతులు ఉండేలా అవసరమైన మరమ్మతులు చేయాలన్నారు. ప్రతి కేంద్రానికి ఇద్దరు వైద్య అధికారులు ఇద్దరు నర్సులు ఖచ్చితంగా ఉండేలా నియమించాలన్నారు. నూతనంగా ఏర్పాటు చేసే నిర్వహణ కోసం 18 మంది జిల్లా అధికారులను నియమించినట్లు ఆయన తెలిపారు. వారంతా నిరంతరం పర్యవేక్షిస్తుంటారని ఆయన వివరించారు. హై రిస్క్ కేసులను మాత్రమే ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించాలన్నారు. లో రిస్క్ కేసులు పోషణ లోపం ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసి కోవిడ్ కేర్ కేంద్రాల్లో ఉంచాలన్నారు. కరోనా వైరస్ సోకిన వారిని హోమ్ క్వారంటైన్ లో ఉంచడానికి ప్రభుత్వం అనుమతించిందని కలెక్టర్ తెలిపారు. వైరస్ సోకిన వ్యక్తులు ప్రత్యేకంగా ఉండడానికి వీలుగా ఉన్న గృహాలను పరిశీలించిన అనంతరమే హోమ్ క్వారంటైన్ కు అనుమతి ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. కోవిడ్ 19 జీవో 64 ప్రకారం హోమ్ క్వారంటైన్ కు అనుమతి ఇస్తూ నోటీసులు జారీ చేయాలన్నారు. అలాంటి వారి పట్ల మరింత జాగ్రత్త వహించాలని చెప్పారు. వైరస్ బారి నుండి ప్రజలను తప్పించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు. ముఖ్యంగా నమూనాల సేకరణలో తప్పులు పొరపాట్లు చేయరాదన్నారు. ర్యాపిడ్ కిట్లు వినియోగంలో ప్రోటోకాల్ పాటించాలని కోవిడ్ కేర్ కేంద్రాలను పెంచుతున్న నేపథ్యంలో 108 అంబులెన్స్ వాహనాలు 16 ఆయా కేంద్రాలకు వినియోగించాలన్నారు. నూతనంగా నియమితులైన 18 మంది నోడల్ అధికారుల విధులు తక్షణం చేపట్టాల్సిన పనులను ఆయన వివరించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ కృష్ణవేణి, జెడ్పీసీఓ కైలాష్ గిరీశ్వర్, డిపిఓ నారాయణ రెడ్డి, ఓఎస్డి చౌడేశ్వరి, శ్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కంటైన్మెంట్ జోన్ డిక్లరేషన్ ఆఫ్ కంటైన్మెంట్ యాక్షన్ ప్లాన్, దెన్ పాజిటివ్ కేసులకు సంబంధించిన కాంటాక్ట్స్, మళ్ళీ కంటైన్మెంట్ క్లస్టర్ లో ప్రయారిటీ మీద టెస్టింగ్ ఆఫ్ కోమార్బిడిటీస్, రెండోది ఈ కోవిడ్ మేనేజ్మెంట్, మూడోది కోవిడ్ మేనేజ్మెంట్ కాంప్లికేట్ అవడానికి కారణము లాక్డౌన్ మెజర్స్ అన్నీ కూడా రిలాక్స్ అయిపోయినాయి, మూమెంట్ ఆఫ్ ది పీపుల్ ఫ్రీ అయిపోయింది. దానివల్ల ఇక్కడ ఇప్పుడు ఏమైంది, ఇన్ఫెక్షన్ రేటు హెవీగా ఉన్నటువంటి ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు మన జిల్లాకు రావడం, ఇక్కడ కొంతకాలం ఉండి మళ్ళా జనాలు ఏమీ పట్టించుకోకుండా వెళ్ళడం, మళ్ళా రావడం, పీపుల్ ఆర్ కేరింగ్ ఇన్ఫెక్షన్ ఫ్రీలీ. సో మనమేమో టెస్ట్ చేసి అర్లీగా డిటెక్ట్ చేసి ఐసోలేట్ చేద్దామనే ప్రయత్నం చేసుకుంటే సో లిమిటేషన్స్ ఉన్నాయి. టెస్టింగ్ కెపాసిటీ ఎంత పెరిగినా బయట ఇన్ఫెక్షన్ కేసుకి ప్రపోర్షనల్గా టెస్టింగ్ కెపాసిటీ అయితే లేదు. ఉన్న టెస్టింగ్ కెపాసిటీకి రిజల్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు ర్యాపిడ్ యాంటిజెన్స్ వచ్చాక ఫాస్ట్గా వస్తుంటే దానికి తగ్గట్టుగా హాస్పిటల్ ప్రిపేర్నెస్ ఇబ్బంది వస్తుంది. అంటే లో రిస్క్ కేస్, మోడరేట్ కేస్, హై రిస్క్ కేస్. సో మన జనరల్ హాస్పిటల్కి కేవలం హై రిస్క్ కేసులే రావాలి. మోడరేట్ కేసులు ఏమన్నా ఉంటే మన జనరల్ హాస్పిటల్కి అనుబంధంగా ఉన్నటువంటి సీనియర్ రెసిడెంట్ క్వార్టర్స్, దాన్ని కూడా మనం హాస్పిటల్కి అనుగుణంగా వాడుతున్నాము. తిరుగులేదు, ఈ రెండే దగ్గర మనం మోడరేట్ కేసులు వాడుకోవాలి మన హాస్పిటల్ ప్రిపేర్నెస్ ప్లాన్లో. అందరికీ తెలియాలి విషయాలు. అంటే ఈవెన్ పాజిటివ్ కేసులు కూడా కొన్ని డాక్టర్స్ మెడికల్గా సర్టిఫై చేసి కోవిడ్ ఇన్సిడెంట్ ఆర్డర్ 59 ప్రకారము మనం పాజిటివ్ కేసులు కూడా హోమ్ క్వారంటైన్ మెయింటైన్ చేయాల్సినటువంటి సమయం వచ్చింది. సో ఈ కాంటెక్స్ట్లో ఇంకా మనం ప్రైమరీ కాంటాక్ట్స్ ఆఫ్ పాజిటివ్ కేసుల్ని ఇంకా అటు ఎన్ని కాస్ మనం క్వారంటైన్ తీసుకోవాల్సిన పని లేదు. సో అది గురించి మీద
మనం పాజిటివ్ కేసులను కూడా క్వారంటైన్ చేసే విధంగా గ్రౌండ్ లెవెల్లో బాపట్లలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం చాలా హేయమైన చర్యని అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి అక్కడ పెట్టాలని డిమాండ్ చేశారు సంతమాగలూరు మండల మాల మహానాడు కమిటీ సభ్యులు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపైన రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని ఈ దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిట్టి మాలకాంతారావు, మేక రంగనాథ్, గణపతి యేసుబాబు, తలతోటి జయరాజు, మధు తదితరులు పాల్గొన్నారు. మన కోసమనే కాకుండా ఈ భారతదేశం మొత్తం కోసం కూడా ఎవరు ఎలా జీవించాలా అనేది విధానాలు ఆయన ప్రవేశపెట్టాడు. దాని విషయమై ఎవరు స్పందించలేదు. అదే అగ్రకులం వారైతే ఇప్పటికీ దేశం మొత్తం అల్లకూలం అయ్యేది. ఒకటి. రెండోది వచ్చేసి బాపట్లలో 40 సంవత్సరాల నుంచి ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని, రైల్వే స్టేషన్ రోడ్లో అంబేద్కర్ విగ్రహాన్ని తీయటం అనేది మహాదారుణమైన చర్య. ఎందుకంటే కోర్టు కూడా తీర్పిచ్చింది అక్కడే ఉంచండి, ఏం ప్రాబ్లం లేదని. అలాంటి పరిస్థితుల్లో కూడా అనేక మంది దళితులను, పెద్దలను కూడా చూడకుండా కొడుతున్నారు, కేసులు పెడుతున్నారు. దయచేసి ప్రభుత్వం వారికి కూడా మా విన్నపం ఏంటంటే, అయ్యా మేము అణగారిన జాతివి, మాకు మా దేవుడైనటువంటి అంబేద్కర్ గారు ఈనాడు పెట్టిన భిక్షను బట్టి మేము కొంచెం ఈ రీతిగా బ్రతుకుతున్నాం. ఆ అమ్మాయికి జరిగినప్పుడు ప్రజలకి ఆ తప్పు చేసిన వాడికి ఏ శిక్ష అయితే వేశారో, మా అన్నగారిని జాతి మీద కూడా దాడులు జరిగినప్పుడు అలాంటి శిక్ష వేయండి దయచేసి. మేము కోరుకుంటుంది అదే. మీ ప్రభుత్వం బాగుంది మేము కాదంటలేదు, మాకెన్నో మేలు చేశారు కాదంటలేదు, కానీ మా జాతిని మాత్రం అనక తొక్కుతూనే ఉన్నారు. అన్ని విషయాల్లో కూడా మేము మీకు సహకారులుగానే ఉంటున్నాం, అన్ని విషయాల్లో మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం. అయినప్పటికీ మా బాధలు పోవట్లేదు. అయినప్పటికీ కూడా మా యొక్క దళితుల మీద మీ యొక్క రాజపత్యం, ఆధిపత్యం అగ్రపోరు ఆగటలేదు అలా చెప్పుకుంటున్నాం. దయచేసి మేమందరం కలిసి ఈ పూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాం. దీన్ని అందరికీ అందేలా చూడండి. దయచేసి మా దాడుల మీద, మా దళితుల మీద దాడులు జరగకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రకాశం జిల్లా గిద్దలూరులో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నా ప్రజల్లో ఏమాత్రం భయం అనేది కనిపించడం లేదు. ఒక పక్క పట్టణంలో ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతూ ఉండటంతో అధికారులు కట్టుదిట్టమైన లాక్డౌన్ నిబంధనలు 2 రోజుల పాటు అమలు చేశారు. నేడు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు అధికారులు వెసులుబాటు కల్పించారు. దీంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం ఒక్కసారిగా పట్టణంలోకి గుంపులు గుంపులుగా వస్తున్నారు. భౌతిక దూరం అనేది అక్కడ కనిపించడం లేదు. చాలామంది మాస్కులు ధరిస్తున్నా కొంతమంది ఇంకా నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. ఇలా భౌతిక దూరం లేకుండా నిర్లక్ష్యం వహిస్తే గిద్దలూరులో కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా చిన్నగంజాం మండలం పల్లెపాలెంకు చెందిన మత్స్యకారులు వేటకు వెళ్లగా వారు వేసిన వల్ల సుమారు 1000 కిలోల నల్లకోతి రకం సొరచేప చిక్కింది. పల్లెపాలెంకు చెందిన మత్స్యకారులు తీరానికి 16 కిలోమీటర్ల దూరంలో పడవ నుంచి వలను వదిలారు. ఈ క్రమంలో పెద్ద సొరచేప వలకు చిక్కింది. ఉదయం వలను చూడగా పెద్ద సొరచేప వలక పడ్డట్లు గుర్తించారు. వెంటనే ఆ చేపను ఒడ్డుకు చేర్చడానికి సుమారు 10 గంటల సమయం పట్టినట్లు మత్స్యకారులు తెలిపారు. దీంతో ఆ చేప తాకిడికి 50,000 రూపాయలు విలువ చేసే వల సైతం తెగిపోయింది. సొరచేప విలువ సుమారు 1,00,000 రూపాయల వరకు ఉంటుందని స్థానికులు తెలిపారు. ఈ విషయం స్థానికులు తెలియడంతో ఆ సొరచేపను చూడడానికి తరలి వస్తున్నారు. ప్రకాశం జిల్లాలో టీడీపీ చౌకబార్ రాజకీయాలు మానుకోవాలని వైసీపీ నాయకులు హితవు పలికారు. శ్రీనివాసరెడ్డి కన్నెర్ర చేస్తే ప్రకాశం జిల్లాలో టీడీపీ ఖాళీ అవుతుందని కొండేపి వైసీపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు జోస్యం చెప్పారు. ప్రకాశం జిల్లా కొండపులో విలేకరుల సమావేశంలో కొండేపి మండల వైసీపీ అధ్యక్షుడు మాట్లాడుతూ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై జిల్లా టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ చౌకబార్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
తమిళనాడులో దొరికిన 5 కోట్లు మంత్రి బాలినేని అని టీడీపీ అధినేతతో జిల్లా నాయకులు దొంగ ప్రచారాలు చేపిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు మంత్రిపై ఇష్టానుసారంగా మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు గోవిందయ్య తదితరులు పాల్గొన్నారు. మద్రాసు రాష్ట్రంలో తమిళనాడులో ఒక 5 కోట్లు 5 కోట్ల 20 లక్షల డబ్బులు దొరికినయని అయి ఒంగోలు డ్రైవర్లని విచారణ లేకుండా మన జిల్లా మంత్రి మాల్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆదినాయకత్వంతో సహా అందరూ విచక్షణారహితంగా దూషించడం జరిగింది. మంచి చెడ్డ ఆలోచన లేకుండా అసలు వాసు గారు అంటే ఆయన నాయకుడు కాదు లీడరు. ఇవాళ ప్రకాశం జిల్లాలో జిల్లాకే ముద్దుబిడ్డగా జిల్లా సింహంగా వెలుగుతున్నటువంటి రాజకీయంగా అంచనంచెలుగా ఎత్తుకెదుగుతున్నటువంటి వాసు గారిని విమర్శించడం అనేది వాళ్ళ సిగ్గుచేటుగా భావిస్తున్నాం. కనీస జ్ఞానం కూడా లేకుండా కనీసం ఆలోచించకుండా కూడా ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడే రాష్ట్రంలో రాష్ట్ర నాయకత్వంలో చిన్న చిత్తగా ఇటువంటి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళ స్థాయి ఏంటో మర్చిపోయారు. వాళ్ళ స్థాయి కూడా తెలియకుండా కూడా మాట్లాడినటువంటి ఉన్నారు. అది చిగ్గుచేటు. వాసు గారు అంటే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వాసన్న రాజకీయాల్లో ఒక ఎమ్మెల్యే కాకముందు 24 సంవత్సరాల నుంచి ఆయన ఎన్నికలు ఎదుగుతున్నాం. ఆయన నాయకుడు కాదు లీడర్, సింహం. ఆయన సింహం ఆకలిస్తే గడ్డి తండ్రు అటువంటి వ్యక్తి అతను. ఆ వ్యక్తిని విమర్శించడం అనేది చాలా సిగ్గుచేటు. అదేవిధంగా వాసన్న చెప్పారు ఆయన తలుచుకుంటే జిల్లాలో తెలుగుదేశం పార్టీనే లేకుండా చేస్తానని. అది వాస్తవం. ఆ దిశగా ఎవరన్నా ఉంటే ఛాలెంజ్గా వస్తే 24 గంటల్లో నిరూపించడానికి అతను బావులు కనిపించగలడు. సవకబారు విమర్శలు అనేది చేయటం అనేది బుద్ధి తక్కువ పని, చేయటం కూడా నాకు పద్ధతి కాదని కూడా మేము ఖండిస్తున్నాం. కరోనా పుణ్యమాని వలసదారులు తిరిగి గ్రామాలకు చేరుకుంటున్నారు. సొంతళ్ళు పంట భూములను కౌలుకు అప్పగించి చెట్టుకొకరు పుట్టుకొకరుగా పట్టణాలకు పయనమైన వారంతా గ్రామాలకు తిరిగి వచ్చారు. కరోనా మహమ్మారి విధించిన లాక్డౌన్ వల్ల ఉపాధి దొరక్క అంతా పల్లెబాట పట్టారు. ఇప్పుడు వారి దృష్టి సేద్యం వైపు మళ్లడంతో జిల్లాలో కౌలు భూములకు డిమాండ్ పెరిగింది. జిల్లాలో సాగు భూములకు తీవ్ర డిమాండ్ నెలకొంది. కౌలు భూముల కోసం రైతుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గత ఏడాదితో పోల్చితే ఎకరాకు కనీసం 5,000 రూపాయల మేర పెరుగుదల కనిపిస్తోంది. భూముల వారీగా ఎకరాకు 25,000 రూపాయల నుండి 40,000 రూపాయల వరకు కౌలు ఖరారు చేస్తున్నారు. ఖరీఫ్లో పంటల సాగుకు ప్రకృతి అనుకూలిస్తుందన్న భరోసా, పంట ఉత్పత్తులకు మార్కెట్ ధర ఆశాజనకంగా ఉంటుందన్న విశ్వాసం అధిక శాతం మందిని సాగుకు సమాయత్తం చేస్తోంది. ఈ ఏడాది సగటు వర్షపాతానికి మించి వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలు రైతుల్లో ఆశావాహ దృక్పథానికి దారితీసింది. గతానికి భిన్నంగా ఈ ఏడాది కౌలు ధరలు ఇంతగా పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్న ప్రోత్సాహం ఒక కారణమైతే, కరోనా దెబ్బకు అన్ని రంగాలు దెబ్బతిన్నప్పటికీ వ్యవసాయ పనులు మాత్రం యథావిధిగా సాగుతుండటం మరో కారణంగా కనిపిస్తోంది. ఓ లారీలో కొబ్బరి పీచు మాటను పెద్ద ఎత్తున తరలిస్తున్న గంజాయిని మార్టూర్ ప్రాంతంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి 30 లక్షల రూపాయల విలువైన 585 కేజీల గంజాయిని కొబ్బరి పీచు లోడు అడుగున పొట్లాలను ఉంచి తుని ప్రాంతం నుండి నెల్లూరుకు రవాణా చేస్తున్నట్లు మార్టూర్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలు పోలీసు అధికారులు వెల్లడించారు. సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా డేగరమూడి చెక్పోస్ట్ వద్ద అధికారులు తనిఖీలు చేపట్టే సందర్భంలో విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి వస్తున్న వాహనంలో తనిఖీలు నిర్వహించగా కొబ్బరి పీచు మాటను అక్రమంగా 15 బస్తాల గంజాయి తరలిస్తున్నారని తెలిపారు. వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు చీరాల డీఎస్పీ జయరామ్ రెడ్డి తెలిపారు. విచారిస్తున్నట్లు తెలిసింది. తుని నుండి నెల్లూరు వరకు ఓమూట, అక్కడ నుంచి చెన్నై వరకు మరొకరు, ఇక్కడ నుంచి తమిళనాడుకు ఇంకొకరు వాహనం చేర్చేలా రవాణాదారులు ప్రణాళిక రచించినట్లు తెలిపారు. మరో 4 పరారీలో ఉన్నారని, అదుపులోకి తీసుకున్న వారిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు వారు తెలిపారు. సమాచారం మేరకు ఇంకొల్లు శ్రీ రామారావు మాట వేసే శివ సిబ్బంది రాజపాలెం చెక్పోస్ట్ దగ్గర ఈ వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు మాకు తుని సైడ్ నుంచి EP 16TW 5155 అనే ఒక లారీ ఇది వస్తుంది. లారీలో అంటే మనకు అడ్వాన్స్గా అంటే మన ప్రకాశం జిల్లా
చేస్తే గౌరవనీయులు పోయి సిద్ధార్థ కౌశిక్ సార్ గారికి రావాల్సిన సమాచారం మేము తర్వాత వాళ్ళని విచారించినప్పుడు పోయి ఫస్ట్ సరైన సమాధానం చెప్పలేదు. తర్వాత వాళ్ళు కొద్దిగా మేము సైలెంట్ ప్యాకెట్ ఇది చేసినప్పుడు లోపల అంటే అక్కడ మనకి ఏదైతే పోయి నర్సరీకి సంబంధించినటువంటి కొబ్బరి పీచు ఇప్పుడు దాంట్లో లోడ్ చేసుకొని బాడీలో పోయి ఇక్కడ బ్యాగ్స్ అంటే గంజాకు సంబంధించినటువంటి పోయి బ్యాగ్స్ లో పోయి ప్యాకింగ్ చేసుకొని అంటే మన పార్సల్ ఇది నెగిటివ్ ప్లస్. అతను ప్రతి ఒక సత్యనారాయణ అనే వ్యక్తి అతను ఫోన్ చేసి ఇట్లా పలానా వెళ్ళాలను ఇది అని చెప్పేసి పోయి అతను ఈ బండికి రావడం జరిగింది. అంటే అక్కడ ఇవన్నీ తీసుకొని పోయి తర్వాత ఇతను వచ్చేసి పోయి తుని దగ్గరికి వచ్చిన తర్వాత తుని దగ్గర హైవేలో బండిని అతను పికప్ చేసుకుని మనకు ఈ క్రమంలో పోయి మనకు వచ్చిన సమాచారం మేరకు అక్కడ పోయి వాహనాన్ని తనిఖీ చేసి పోయి అక్కడ ఇది చేసినప్పుడు మొత్తం దాదాపు అంటే 17 బస్సాల్లో 585 కేజీలు అంటే దాదాపు అంటే 5 టన్నుల అంటే సుమారు పోయి దీంట్లో ఇది మేము మన గౌరవ ఎస్పీ మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి సిద్ధార్థ కౌశల్ సార్ యొక్క ఏపు గైడెన్స్ లో మేము దీన్ని పూర్తి స్థాయిలో పోయి టీమ్స్ ఫామ్ చేసి దీంట్లో ఉన్నటువంటి ఒక ర్యాకెట్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా దీని మూలాల్లో చేంజిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. దీంట్లో ఎవరైతే పోయి మంచిగా పోయి ప్రతిభ కనపరిచారో ఇక్కడ ఈ గంజాను అంటే ఇంత భారీ స్థాయిలో మనకు నాకు తెలిసిపోయి ఇక్కడ ప్రకాశం జిల్లాలో పోయి ఈ మధ్యకాలంలో పోయి దాదాపు 6 క్వింటాల గంజా అంటే పోయి కూర్చొని దీంట్లో ఇంత ఒక భారీ ర్యాకెట్ చేర్చడం జరిగింది. ఈ సందర్భంగా పోయి కూర్చొని ఇక్కడ ఇక్కడ ఎవరైతే పోయి టీం దీంట్లో పార్టిసిపేట్ చేశారో ఈ సిబ్బంది అందరికీ పోయి గౌరవ ఎస్పీ గారి చేతుల దగ్గర పోయి రివార్డ్స్. నేడు సొంత ఇల్లు కట్టుకోవాలంటే డబ్బు ఉంటే సరిపోదు. ఇంటి నిర్మాణానికి ఇనుము సిమెంటుతో పాటు ముఖ్యంగా ఇసుక ఎంతో అవసరం. కానీ నేడు ఇసుక అందుబాటులో లేక నిర్మాణాలు నత్తనడక సాగుతున్నాయి. ప్రకాశం జిల్లాలో ఇసుక లభ్యత ప్రస్తుతం గగనంగా మారింది. డిపోల్లో నిల్వలు కనిపిస్తున్నా వినియోగదారుల డిమాండ్ మేరకు సరఫరా కావడం లేదు. జిల్లాలో ఇప్పటివరకు బుకింగ్ చేసుకున్న వినియోగదారుల్లో 85 నుండి 90% వరకు సరఫరా చేసినట్లు లెక్కలు చెప్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. జిల్లాలో ఇప్పటివరకు మీ సేవల ద్వారా అందించిన ఇసుక నేడు సచివాలయాలకు బదలాయించడంతో సచివాలయాల్లో ఆన్లైన్లో నో స్టాక్ అన్న దర్శనంతో వినియోగదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇసుక బుకింగ్ను గ్రామ వార్డు సచివాలయాలకు అప్పగించినా ఆ ముచ్చట 2-3 రోజులు అన్నట్లు సాగింది. ఆ తర్వాత అక్కడ సర్వర్ సమస్య పునరావృతమైంది. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి 72 గంటల్లోనే సరఫరా చేయనున్నట్లు ప్రకటించినా 10 రోజులకు రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇసుక సరఫరాను సులభతరం చేసేందుకు నియోజకవర్గానికి ఒక డిపోను ఏర్పాటు చేశారు. ఆ మేరకు ఒంగోలు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, అద్దంకి, టంగుటూరు, మద్దిపాడు మండలం, ఏడుగుండ్లపాడు, దర్శి, పర్చూరు, ఎర్రగొండపాలెం, అద్దంకిలో డిపోలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కాపురం, గిద్దలూరు డిపోలకు కడప జిల్లా నుంచి మిగిలిన డిపోలకు జిల్లాలోని 8 రేవుల నుండి ఇసుక సరఫరా జరుగుతోంది. పోలవరంలో 4 గంటలతో పాటు అద్దంకి మండలం కేబెట్రగుంట, కామేపల్లి, మోటుపల్లిలోని 1 రేవు నుంచి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. మొత్తం 11 డిపోలు ఉండగా పేరుకు నిల్వలు కనిపిస్తున్న వినియోగదారులకు మాత్రం ఇసుక అంటే చుక్కలు కనిపిస్తున్నాయి. Thank you.
ప్రకాశం జిల్లా గిద్దలూరులో నేటి నుండి బ్రాందీ షాపులన్నీ మూతపడ్డాయి. గత కొద్ది రోజుల నుండి కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న కారణంగా అధికారులు ఈ నెల 31వ తేదీ వరకు బ్రాందీ షాపులను మూతవేయించాలని నిర్ణయించారు. దీంతో మద్యం షాపులు మూతవేశారు. ఇంత ఒక్కసారిగా మద్యం షాపులు మూతపడడంతో మద్యం ప్రియులు నిరాశగా వెనుతిరుగుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు, 11 కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. కరోనా వైరస్ పట్ల నిర్లక్ష్యం, కనిపించని భౌతిక దూరం, గుంపులు గుంపులుగా గిద్దలూరు వీధులలో దర్శనం. కరోనా పుణ్యమాని వలసదారులు తిరిగి గ్రామాలకు, జిల్లాలో సాగు భూములకు తీవ్ర డిమాండ్, కౌలు ధరలు పెంపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.